నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛత దినాలకు చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పాలన పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యల ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెనాలి మండలం అంగలకుదురులో మెడలో తాడు ధరించి వినూత్నంగా నిరసన తెలిపిన మహిళలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జాతీయ ఆరోగ్య మిషన్ బృంద సభ్యులు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక రజక చెరువును ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక రజక చెరువును శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ కార్యక్రమంలో పాల్గొని చెరువులోని వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రజక చెరువులోని వ్యర్థాలను తొలగించడం జరుగుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి పైపు లీకేజీ పట్ల సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టిట్కో సముదాయంలో నివసించే ప్రజల సౌకర్యార్థం త్వరలోనే వారికిచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పుర ప్రజలందరూ భాగస్వాములై పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంను ప్రజలందరూ విజయవంతం చేసేందుకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, మానవతా సేవా సంస్థ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. దీనిలో మన ఈ చెరువును కూడా పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేస్తూ ఈరోజు అవసరం అయితే రెండో రోజు కూడా చేసి పూర్తిగా ఈ ఎక్కడైతే ఈ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ అని తీసేసి కంపోస్ట్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆదేశించిన మేట ఆ షెడ్యూల్ ప్రకారం తెనాలి పురపాల సంఘంలో ప్రతి రోజు ప్రోగ్రామ్ను ఏదో ఒక ప్లేస్లో కండక్ట్ చేస్తూ మరి వాళ్ళ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఉన్నాం. అలాగే తెనాలి పురపాలక సంఘంలో కూడా ఆ చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి మీడియా ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా అలాగే మనం ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే అవేర్నెస్ కార్యక్రమం చేస్తే కనీసం పబ్లిక్లో మరి వాళ్ళు కూడా అవేర్నెస్ అయ్యి మరి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా కట్టి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎవరైతే వాళ్ళ ఇంటి యజమానులు వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా కట్టి పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా శానిటేషన్ చాలా వరకు మెరుగుపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ యజమానులందరికి తెలియజేసేదంటే మీ ఇంట్లో చెత్త సాధారం మీద ఉన్నా కూడా మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా కానీ అలాగే ఆటోలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి మరి మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు డ్రైన్స్లో కానీ రోడ్స్ మీద కానీ మీ వేస్టేజీ వేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. యూత్ని ఇన్వాల్వ్ చేస్తే ప్రతి పని ఎంత 100% సవ్యంగా జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవటం అంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అనేది అందరికీ తెలుసు. అలాగే ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇది 2 అక్టోబర్ వరకు జరుగుతుంది. కాబట్టి ఇది గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ గారికి స్వచ్ఛత అంటే ఎంత ఇష్టం అందరికీ తెలుసు. పరిశుభ్రతే పరమావధి అని గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు. అయితే ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మందిని అంటే పురపాలక సంఘాలు అలాగే పంచాయతీలు కానీ అలాగే కార్పొరేషన్లు వీటితో నిరంతరం చేసే ఈ కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛత హీ సేవ ద్వారా దీన్ని ఒక 15 నుంచి 2 దాకా ఒక క్యాంపెయిన్ ప్లస్ అవేర్నెస్ ఈ రెండు కలిపి ఎవరైతే పురపాలక సంఘంలో నివసించే ప్రజల యొక్క అవేర్నెస్కి అలాగే వివిధ సంఘాలు ఉదాహరణకి మన తెనాలి మున్సిపాలిటీ
అనేక రోజుల నుంచి దీంతో అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎన్నో ఎన్నో తీసుకొస్తాము. అలాగే ఈరోజు కూడా ప్రకాశం రోడ్లో ఉన్న రజిక చెరువుని పురపాలక సంఘం ప్లస్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి దీన్ని ఎక్కడైతే ఈ రజిక చెరువు పార్క్ సంబంధించి ఐలమ్మ పార్కులో మరి నిజంగా ఈ పార్క్ ఎంతో క్లీన్గా ఎంతోమందికి రోజు సుమారు ఆనండ్ యావరేజ్ 400 నుంచి 500 మంది వాకర్స్ కానీ అలాగే సీనియర్ సిటిజన్స్ ఇక్కడ సేద తీసుకునేదానికి వాక్ చేసుక సేపు రిలాక్స్ అయ్యి కూర్చునేదానికి ఇలా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ప్లస్ మున్సిపల్ స్టాఫ్ ప్లస్ అందరం కలిసి దీన్ని మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని అలాగే ఇంకా కొన్ని అంటే 2వ తారీఖు వరకు ఇంకా కొన్ని డైలీ ప్రోగ్రామ్స్తో పాటు కొన్ని స్పెసిఫిక్గా టౌన్లో ఎక్కడైతే ఎలాంటి ఐడెంటిఫై చేసిన ప్రోగ్రామ్స్లో కూడా స్వచ్ఛంద సంస్థలతో పాటు పాల్గొని మేము కూడా పాల్గొని మంచి ఇన్స్పిరేషన్ స్ఫూర్తికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా తెనాలి మున్సిపాలిటీ కుర్ర సేవకి ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. ఈ పురపాలక సంఘంలో నివసించే ప్రజల యొక్క అవసరాలని అలాగే ప్రజల యొక్క సౌకర్యాలని డెఫినెట్గా చేస్తూ ఉన్నాం. అయితే పురపాలక సంఘానికి సంబంధించి ఇంకా ఎంత చేసినా ఇంకా వర్క్ ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే తెనాలకి అక్కడప్పుడు రోడ్ల మీద మనం వెళ్ళేప్పుడు పైప్ లైన్స్ లీక్ అయ్యి వాటర్ వస్తూ ఉంటుంది. ఇది ఒకసారి చేస్తే ఇంకో చోట ఒకసారి చేస్తే ఇంకో చోట వస్తూ ఉంటుంది. రాష్ట్రంలో పాలనను ప్రక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో పాలనను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. స్థానిక పాత స్వరాజ్ టాకీస్ ప్రాంగణంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో అక్రమ కేసు బనాయించి చంద్రబాబును అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసపూరిత మాటలతో మోసం చేయటమే కాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్దమయ్యారన్నారు. చంద్రబాబు అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలను అణగార్చడమే పనిగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టు పట్ల జరుగుతున్న శాంతియుత పోరాటాన్ని చూసి పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు మాదల కోటేశ్వరరావు, కవరి చంద్రమోహన్లు వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ బాబాయ్ హత్య జరిగితే ఆ హత్యను నువ్వు ఏ రకంగా ఆ రోజున ఎన్నికల ముందు వాడుకున్నావు, తెలుగుదేశం మీద ఆరోపణ చేసావు, తెలుగుదేశం వల్ల మా కుటుంబం అంతా కూడా నష్టపోయింది, మా తాత మా నాన్న ఇప్పుడు మా బాబాయ్ అన్నావు, ఇవాళ ముద్దాయిని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఒక పక్కన వాళ్ళ తనయ్య సున్నితమ్మ ఘోషిస్తూ ఉంది, నా తండ్రి చనిపోయిన సందర్భంగా ఎవరు మాట్లాడలేదు ఏంటి అని అడిగింది. ఎందుకు సిబిఐని ఉపసంహరించుకుంది అని అడిగింది ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు సిట్లు మార్చారు అని చెప్పి అడుగుతూ ఉంది, దానికి సమాధానం లేదు. ఆ గొడ్డలకి సమాధానం లేదు. ఆ గొడ్డల వేటికి పోనీ సీను కోడికత్తికి ఏమైనా ఉందా సమాధానం? దాన్ని ఏమైనా విచారణ తీసుకొస్తున్నారా? ఇవాళ నీకు 18 కేసులు నీ మీద ఉంటే, ఛార్జ్షీట్ వేసి ఉంటే, దాన్ని ట్రయల్కి రాకుండా ఏ ఒక్క సామాన్యుడిదైనా సరే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్కి రాకుండా ఉన్న కేసు ఏదైనా ఒక్కడైనా ఉందా? ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కేసు తప్పితే భారతదేశ న్యాయ వ్యవస్థ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా నేను చెప్తాల్చుకున్నా,
నేను న్యాయస్థానాలకు వ్యతిరేకం కాదు, న్యాయమూర్తులకు వ్యతిరేకం కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఒక ముద్దాయికి ఇచ్చినటువంటి ఎక్సెప్షన్స్ ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు జాప్యం జరిగిందని అడుగుతా ఉన్నా, ఎందుకు విచారణ జరగలేదని నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల 4 నెలల కాలం నుంచి కూడా ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొనసాగినటువంటి వ్యక్తి పాలన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి దోపిడీ చేసుకున్నటువంటి వ్యక్తి మమ్మల్ని దొంగ అంటాడా? పోనీ ఏదైనా ఆరోపణ ఉందా? ఏమిటండి మీరు చెప్పేది? పాడిందే పాడరా దాసిపడ ఏది పాచిపళ్ళ దాసుడా అన్నట్టుగా ఆ రకంగా పాడుతూ ఉన్నారు. ఇంకా విచారణ చేస్తాం, ఇంకా విచారణ చేస్తాం, ఇంకా విచారణ చేస్తాం, ఇంకా విచారణ చేయాలి. ఏమిటండి, నీకు ఫస్ట్ 14 డేస్ రిమాండ్ ఇస్తే కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ తీసుకొని 2 రోజులు విచారించిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ చేసామంటే సిగ్గు ఎక్కువందా అని నేను అడుగుతా ఉన్నా. స్థానిక చంచపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్ బృంద సభ్యులు సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. స్థానిక చంచపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్ బృంద సభ్యులు సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందిస్తున్న సేవల గురించి, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల గురించి వాకబు చేశారు. అలాగే వైద్యశాలలో నిర్మించనున్న నూతన బ్లాక్ కు సంబంధించి పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా NHM డైరెక్టర్ హర్ష మంగళ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని NHM టీం తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించడం జరిగిందన్నారు. రోగులకు అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, వైద్యశాలలో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ను సందర్శించేందుకు NHM టీమ్ తెనాలికి రావటం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లా వైద్యశాలగా తెనాలి ఉందని, వైద్యశాలలో అందరూ సమిష్టిగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, NHM టీమ్ సభ్యులు, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Today I have visited this district hospital Tenali, and I found this facility very nicely maintained, clean. All the services are being given as per the standard and norms. The staff is very energetic and motivated. All the doctors, nurses and the supporting staff quite efficient. Certainly I found the facility much better, which I find in other areas. So I wish all the best to the team. ee roju manaki government of india nunchi Sri Harsh Mangla IAS garu director NHM vachunnaru manaki Ayushman program ki bhaganga dantlo bhagangane manamu district hospital Tenali ki vachi ikkada critical care block edaithe manam next kattabothunamo danni sandarshinchadaniki vachamu. అందులో భాగంగానే మనం మొత్తం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా సార్ సందర్శించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మన DH తెనాలి అని చెప్పాలి. డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, పారామెడికల్ సిబ్బంది మిగతా అందరూ కలిసికట్టుగా ఒక మంచి టీం వర్క్లో ఇక్కడ పనిచేయడం అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కులమతాల పంజరానికి కట్టుబడనేను, విశ్వ నరుడనేను అన్న మహాకవి గుర్రం జాషువా ఆదర్శప్రాయుడని ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టిన అన్నారు. కులమతాల పంజరాన కట్టుబడను, విశ్వ నరుడనేను అన్న మహాకవి గుర్రం జాషువా ఆదర్శప్రాయుడని ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టిన అన్నారు. పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో గురువారం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక NGO కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు సమితి కార్యదర్శి పెనపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన హెన్రీ క్రిస్టిన జాషువా ఆశయాలు సాకారం కావాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరో అతిథి స్థానిక ఎమ్మెల్యే అన్నబుత్రి శివకుమార్ మాట్లాడుతూ, జాషువా సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని, అందుకు సమితి పూనుకోవాలని సూచించారు. అప్పుడే నేటి తరానికి చేరువ కాగలమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర MEOల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం మాట్లాడుతూ, మౌఢ్యానికి తావులేని విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం గొప్ప విషయమన్నారు. జాషువా పద్యాలను ఆలపించి సభికులను రంజింపజేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య పొన్నకంటి జోసెఫ్ రత్నాకర్ తన ప్రసంగంలో కవిత వస్తువులో జాషువా ట్రెండ్ సెట్టర్గా సోదాహరణంగా చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కర్నూల్ ఉన్నం ఎహెస్కేల్ మాట్లాడుతూ, నాటి కౌల తరహాలో రాజును కీర్తించకుండా స్త్రీని వర్ణించకుండా సమాజ హితం కోసమే జాషువా సాహిత్య రచన చేశారని చెప్పారు. పల్నాడు జిల్లా డిపిఎంకే అమల కుమారి మాట్లాడుతూ, జాషువా రచించిన క్రీస్తు చరిత్ర ప్రాధాన్యతను వివరించారు. సీనియర్ అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ సుద్దపల్లి సుకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రమంతా వేడుకలు జరుపుకుంటున్న కవి జాషువా ఒక్కరనేని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోటి నాగవేణి మాట్లాడుతూ, వ్యత్యాసం లేని సమాజాన్ని జాషువా కోరుకున్నారని చెబుతూ, అలాంటి సమాజం ఏర్పడినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. జల్లి గంటయ్య జ్యోతి ప్రజ్వలన చేసిన సభలో కలపర్తి బాబురావు మాట్లాడారు. వేజండ్ల రత్నం, కొండముది రమేష్ బాబు, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళీధర్, తెనాలి రాజగోపాలరావు పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల నుంచి సుద్దపల్లి శరత్ వెంకయ్య, చుట్టూరు సీతారామయ్య ఆధ్వర్యంలో జాషువా పద్యగానాన్ని నిర్వహించారు. సామాజిక పరిస్థితులను బట్టి ఆయన యాదవ కులం నిర్మించినా కానీ సమాజం ఆయన్ని ఒక మాదిగ్గానే చిత్రీకరించింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన జీవితాంతం ఒక మాదిగ్గానే కొనసాగారు. ఇది రచన చమకృతి అంటే చివరివాడిగా పుట్టాడు, పంచముడుగా పుట్టాడు. గద్దలము మన జీవితాలలాగానే తలకిందులైనటువంటి జీవితాన్ని ఎంచుకున్నాడు గబ్బిలాన్ని. శివుని చెంతకు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త శివుని చెవిలో కాస్త నా బాధ అంతా వ్యక్తీకరించమ్మా అని చెప్తాడు. చెప్పేటప్పుడు ఇక అక్కడ నుంచి తంజావూరి చక్కగా దక్షిణ భాగ భూములను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక వినూత్న పద్ధతిలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక వినూత్న పద్ధతిలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. శనివారం టీడీపీ శ్రేణులు మహిళలు మెడకు తాళ్లు వేసుకుని దీక్షా శిబిరంలో నిరసన తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్టును యావత్ తెలుగు జాతి తీవ్రంగా ఖండిస్తూ అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు. న్యాయానికి ఉరి పడుతుందని నిరసిస్తూ అంగలకుదురు మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజలను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రజల కోసం పోరాడే ప్రజల మనిషి చంద్రబాబు అని, ఆయనపై మచ్చ వేసేందుకు ప్రయత్నిస్తే అది వారికే నష్టమని హితవు పలికారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కేసిన కోటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, నాయకులు కనగాల పిచ్చయ్య, ఉరుటి శ్రీను, సాంబశివరావు, అలపతి సుధాకర్, వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము దొంగలం అని చెప్పి చెప్తా ఉంటుంటే ఏదో పెద్ద అవినీతి జరిగిందని చెప్పి ఇవాళ 114 కోట్లు ఏదో ఫైబర్ నెట్ అని చెప్పి 300 కోట్లు అని చెప్పి, ఆ 300లో కూడా ఒక ఆయన 115 అంటాడు, ఒక ఆయన 150 అంటాడు, ఒక ఆయన 225 అంటాడు, ఏదేదో మాట్లాడే మీరు ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన దాంట్లో కూడా అబద్ధాల పుట్ట. ఇంతకంటే ద్రోహం అన్యాయం ఇంకెక్కడా చూడం. అందుకని ఈ రోజున ఒక వినూత్నమైన వైఖరితో నిరసన తెలపాలని చెప్పి ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి, పరిముఖ్యంగా మహిళాం తల్లులకి నా హృదయపూర్వకమైనటువంటి శతకోటి వందనాలు అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ రుణం మేము ఇప్పటికీ తీర్చుకోలేమని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ రకంగా పెద్ద ఎత్తున అనేక రూపాల్లో నిరసన తెలుపుతూ ఉన్నటువంటి ఈ యావత్ తెలుగు జాతికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంది అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, ఈనాడు మనది ఒక్కటే జయం. ఒక్కసారి అని వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ పాలనని తుదముట్టించేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. పైగా ఈ రోజున నవయుగ నాయకుడు, ఈ రోజున యువనాయకుడు నారా లోకేష్ గారి మీద కేసు. వాళ్ళు అందుకనే కోర్టు చెప్పింది, మీరు చేసే పనులు తప్పు, పార్టీ వన్ అయ్యే నోటీస్ ఇవ్వండి, అంతకు మించి మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇవాళ
ఇన్నర్ రింగ్ రోడ్డు ఏమిటండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఏదైతే మనం ఇన్నర్ రింగ్ రోడ్డు 95 కిలోమీటర్లు అని అనిపించుకొని ఆ రోడ్డు వెడల్పు 75 మీటర్లు అని పెట్టుకున్నాం ఆ రకంగా రోడ్డు వేసుకున్నట్లయితే మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది R1 R2 R3 R4 R5 R6 అన్ని జోన్స్ని అట్లా డివిజన్ చేసుకొని అట్లా రింగ్ రోడ్ ఒకటి వేద్దామని అనుకుంటే అది ఓన్లీ ప్రణాళిక దానికి డిపిఆర్ ఇంకా రాలా ఏమీ జరగల నిధులు కేటాయించాల పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఏంటి ఎట్లా ఉంటుంది అంటే ఆళ్ళు లేదు చూడు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు ఉంటుంది ఈ సోమలింగడు పేరు గురించి ఏంటి సోమలింగడు అసలు పుడతాడో పుట్టడో అసలు ఏంటి కండందో కందో లేకపోతే అసలు గర్భం ఉందో లేదో తెలియకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కోతలకు వస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఈ మంత్రివర్గం ఈ శాసనసభ్యులు వీళ్ళందరూ ఈ రకంగా తయారైపోయి దోచుకుంటూ వీళ్ళు ఏదో మేము దొరలమని చెప్పి దొంగలు అని చెప్పి ప్రజలందరూ అంటున్నా కూడా వీళ్ళు మేము దొరలం అని చెప్పి మీరు దొంగలు అని చెప్పి మనల్ని అంటా ఉంటుంటే చంద్రుడి మీద మసి పూస్తే మసి అంటదని తెలుసుకోండి అని చెప్పి మరొకసారి చెప్తాను. 67వ రాష్ట్ర స్థాయి U17 హ్యాండ్బాల్ బాలబాలికల క్రీడా పోటీలు తెనాల్లోని ఏఎస్ ఇండోర్ స్టేడియం నందు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాల శాసనసభ్యులు అన్నాబుద్ధి శివకుమార్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధికారి భానుమూర్తి, తెనాలి పురపాసంగ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, నాగవేణి, శాప్ బోర్డు మెంబర్ పి శైలిజ, జి వెంకటేశ్వరరావు, చీఫ్ కోచ్ గుంటూరు, టోర్నమెంట్ అబ్జర్వర్ వి భానుమతి, మార్కెట్యార్డ్ బోర్డు మెంబర్ సాంబశివరావు, అలాగే బి వెంకట్రావు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ హ్యాండ్బాల్ అసోసియేషన్ మరియు వినయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే స్టేడియం ఇన్ఛార్జ్ కె నాగరాజు, సునీల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబుద్ధి శివకుమార్ మాట్లాడుతూ క్రీడల ఆవశ్యకతను తెలియజేశారు. దశాబ్ద కాలంగా తెనాలి పట్టణంలో క్రీడలు మరియు క్రీడాకారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చిందని, వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని గుర్తు చేశారు. డబుల్ హాస్ మినపగొల్లు చైర్మన్ మునగల శ్యాంప్రసాద్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో భోజన వసతి కానీ క్రీడాకారులకు అకామిడేషన్ కానీ అన్ని సౌకర్యాలన్నీ కూడా పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెనాలి అనేది ఒక స్పోర్ట్స్ హబ్. ఆ గౌరవ శాసనసభ్యులు గారు మా కమిషనర్ గారికి గత 15 రోజులుగా ఇక్కడ తెనాలిలో ఏదో ఒక క్రీడాంశాలు మాకు 3 క్రీడాంశాలు కేటాయించాలని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మా గౌరవ కమిషనర్ గారు ఆ ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడ హ్యాండ్బాల్ U17 బాలర్ మరియు బాలికల టోర్నమెంట్ను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు నిజంగా మట్టిలో మాణిక్యం, వాళ్ళు అనేక రకాలైన స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి అవకాశాలు ఆపర్చునిటీస్ అంటే డయాస్ వాళ్ళకి కుదరదు. ఎందుకు కుదరదు అంటే వాళ్ళు మధ్య తరగతి పిల్లలు, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. సో ఈ బాధ్యతని మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ స్పోర్ట్స్ను కానీ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. నేను శాసనసభ్యుడిగా మన ప్రాంతం మరి ఈ ప్రాంతం అనాదిగా కల్చర్కి కానీ స్పోర్ట్స్కి కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆ స్ఫూర్తితోనే ఈ ఇండోర్ స్టేడియంని హ్యాండ్బాల్ అకాడమీని స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ U17 60 ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాం. సెలక్షన్ కూడా జరగబోతూ ఉంది స్టేట్ టీమ్కి. సో అన్ని జిల్లాల నుంచి వచ్చిన హ్యాండ్బాల్ ప్లేయర్స్కి, కోచెస్కి, అలాగే సత్యమూర్తి గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నారా భువనేశ్వరి పిలుపు మేరకు నేను సైతం బాబు కోసం కోటి సంతకాల సేకరణలో భాగంగా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు.
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నారా భువనేశ్వరి పిలుపు మేరకు నేను సైతం బాబు కోసం కోటి సంతకాల సేకరణలో భాగంగా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటకు రావడం ఖాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊసలపు రాజ్యలక్ష్మి, నాయకులు వీరవల్లి మురళి, బొద్దులూరు వేణు, విజయ్, ఎన్ రమేష్, ఖాదర్ సలాం, బండి వెంకటరమణ, చక్రపాణి, కొల్లూరు కళ్యాణి, సీతారామయ్య, రాజేష్, శైలజ, ఆలపాటి వెంకటరామయ్య, గొల్లపూడి సాయిగిరి, మనోజ్, అమర్, ప్రతిమ, విఎస్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాని యొక్క ఆత్మవిశ్వాసం తగ్గదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఇంకో వారం పెడతారేమో లోపల, ఈ అంతకంతకు చంద్రబాబు నాయుడు గారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందే కానీ ఒక్క ఈసం కూడా తగ్గదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమైపోయింది. ఒక నరరూప రాక్షసుడికి మనం అవకాశం ఇచ్చాం, ఒక్క ఛాన్స్ అనే దానికి ఒక అసమర్థుడికి మనం అవకాశం ఇచ్చాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం గద్దెనెక్కించాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతికుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటటువంటిది సామాన్యుడి దగ్గర నుంచి ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వానికి ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల్లోనే కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఏజెన్సీ ట్రావెల్ నెక్సీ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. తెనాలి గంగానంపేటలోని వాస్వి కాంప్లెక్స్ నందు శుక్రవారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెనాలి గంగానంపేటలోని వాస్వి కాంప్లెక్స్ నందు అంతర్జాతీయ ట్రావెల్ సంస్థ ట్రావెల్ నెక్సీ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ కు ట్రావెల్ నెక్సీ సంస్థ ప్రతినిధులు, ఫ్రాంచైజ్ తీసుకున్న జ్యోతి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సంస్థ కార్యాలయం ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాజా నసీం, పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ట్రావెల్ నెక్సీ సంస్థ వారు తమ బ్రాంచ్ని ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా తెనాలి పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలోనూ పర్యాటక రంగం ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. ఒత్తిడిని అధిగమించడానికి, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెంపొందించడానికి విహారయాత్రలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. దేశ విదేశాలకు విహారయాత్రకు వెళ్లే ప్రయాణికులకు అన్ని రకాల వస్తువులు సమకూర్చి వారి ప్రయాణాలు సంతోషంగా సాగటానికి ట్రావెల్ నెక్సీ సంస్థ ఎంతగానో చేయూతలు అందిస్తుందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టూర్ సంస్థ ట్రావెల్ నెక్సీ సంస్థ ఫ్రాంచైజ్ తీసుకున్న జ్యోతి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అభినందనీయులని అన్నారు. గతంలో ఇలాంటి ప్రయాణాల కోసం విజయవాడ మరియు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ట్రావెల్ సంస్థను సంప్రదించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు ఈ సంస్థను తెనాలి పట్టణంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు ఆ కష్టం లేకుండా పోతుందని అన్నారు. ట్రావెల్ నెక్సీ సంస్థ ఫౌండర్ కొత్తపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన తమ సంస్థ తొలి బ్రాంచ్ని ఆంధ్రప్రదేశ్లో తెనాలి పట్టణంలో జ్యోతి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ద్వారా లాంచ్ చేయడం జరిగిందని అన్నారు. వీసా, పాస్పోర్ట్ లాంటి సేవలు కూడా తాము అందిస్తామని అన్నారు. డొమెస్టిక్ టూర్స్, పిలిగ్రామ్ టూర్స్, ఇంటర్నేషనల్ హాలిడేస్ కు సంస్థ తరఫున ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, టీటీఏఏ చైర్మన్ కన్నెగట్టి విజయమోహన్లకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నన్నప్రేమ శ్రీహర్ష, సంస్థ డైరెక్టర్ మరియాల సతీష్, జ్యోతి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్ రాఘవరపు చైతన్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయనప్పుడు రజనీలు ఘన స్వాగతం పలికారు. ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ తెనాలిలో. సో డొమెస్టిక్ ప్యాకేజెస్, ఆల్ ఓవర్ ఇండియా ప్యాకేజెస్ కానీ, ఏమంటారు, పిల్గ్రిమ్ టూర్స్ కానీ, యాత్రలు,
ప్లస్ ఇంటర్నేషనల్ హాలిడేస్, మేము స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ హాలిడేస్ అండి, దుబాయ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, మాల్డీవ్స్ ఇలాంటి ప్యాకేజెస్ ఎక్కువ చేస్తాం. అది కాకుండా మేము వీసా సర్వీసెస్ చేస్తాము, పాస్పోర్ట్ అసిస్టెన్స్ ఇస్తాము, బస్, ట్రైన్, సో ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ ట్రావెల్ నీడ్స్ అనేది, ట్రావెల్కి సంబంధించిన ఎలాంటి సర్వీసెస్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే మనకి తెనాలిలోనే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయటం అంటే మనకు నిజంగా ఒక ప్లస్ పాయింట్ తెనాలికి తీసుకొచ్చినట్టే. ఈ సందర్భంగా నేను ట్రావెల్ ఏజెన్సీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఫ్లైట్స్ మరియు వేరే క్రూజ్ సర్వీసులే కాకుండా అక్కడ మీరు బస్సు చేయడానికి బస్సులు కానీ, అక్కడ నుంచి వివిధ ప్లేసెస్కి తిరగటానికి మీకు కార్లు కానీ ఇంకా వేరే బస్సెస్ కానీ, టూరిజానికి ఏదైతే మీకు అవసరమో అవన్నీ మీకు దగ్గరుండి చూస్తారు. టూర్స్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ ఓపెనింగ్కి వచ్చారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలి. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం తెనాలిలోనే ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహిస్తున్న బాబుతో నేను కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి విశేష స్పందన లభిస్తుందని తెనాలిపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడివేని హరిప్రసాద్, జనసేన పార్టీ తెనాలిపట్నం నాయకులు జాకీర్లు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి ఆర్టీఓ సెంటర్ కోడలో నిర్వహించిన బాబుతో నేను శిబిరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపును ప్రజలు గ్రహించాలని అన్నారు. ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి మద్దతు రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా తమ సైకో లక్ష్యాలను మానుకోవాలని జనసేన పార్టీ నాయకుడు జాకీర్ హరిప్రసాద్ పేర్కొన్నారు. బాబుతో నేను కార్యక్రమంలో 13వ తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లం లక్ష్మి, ఎడ్లపల్లి శాంతకుమారి, నసీం నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శాఖమూరి నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతకాల శేఖర్న కడపతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా బాబుతో నేను అని ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆయనకి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి బాబు గారి అరెస్టు తర్వాత చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మా నాయకులు నాదెండం మనోహర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళ యొక్క ప్రతి కార్యక్రమంలో మా యొక్క సపోర్టు, మా యొక్క మద్దతు వ్యక్తం చేస్తూ మేము కూడా ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని పిలవడం, మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మా యొక్క మద్దతుని వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, అతని మీద ఉన్న కేసులు అతను వాళ్ళే చెప్తా ఉన్నారు, అంతకుముందు 100,000,000,000 అంటా ఉన్నారు, కాదు 43,000,000,000 అని. సరే 43,000,000,000 ఒప్పుకుంటా ఉన్నారు, సంతోషం. మీరు చేసిన తప్పుడు పనులు, మీరు చేసిన తప్పుడు విధానాలని కప్పిపుచ్చుకోవటం కోసం బాబు మీరు 16 నెలలు జైలు శిక్ష చేసి 36 కేసుల్లో ముద్దాయిగా ఉండి బాబు గారిని కూడా ఆయన మీద కూడా ఏదో బురద జల్లాలనే ప్రయత్నంతో మీరు ఈ అరెస్ట్ చేయించారని చెప్పని జగమెరిగిన సత్యం. దేశ విదేశాల్లో కూడా అందరూ కూడా ఇదే చెప్పుకుంటూ ఉన్నారు. మేము ఈ పాంప్లెట్లు ఇవ్వటానికి అతి కింద స్థాయి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి మేము పాంప్లెట్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతూ బాబు గారిని అరెస్ట్ చేశారు కదయ్యా, బాబు గారిని అరెస్ట్ చేశారు కదయ్యా అని చెప్పి అంటూ ఉన్నారు. రవాణా రంగంపై ఆధారపడి ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని, పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపరేని శివాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం రవాణా రంగ కార్మికుల సమస్యలపై ప్రచార జాథా కొల్లిపర మండల కేంద్రం నుంచి విచ్చేసిన సందర్భంగా సెంటర్లో సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే బాధ్యత నుంచి తప్పుకోగా రవాణా రంగం వృత్తిగా భావించి కుటుంబ పోషణ చేసుకుంటున్న డ్రైవర్లకు ప్రభుత్వం సహాయం చేయకపోగా భారీ ఎత్తున ఫీజులు, పెనాల్టీలు విధించడంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయని అన్నారు.
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకాశివ సమరెడ్డి మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం ఈచనాల పేరుతో భారీగా కేసులు రాస్తున్నారని, రవాణా రంగ కార్మికులపై భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఆ ధరలను కూడా నియంత్రించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6వ తేదీన విజయవాడ నిర్వహించిన మహాధర్నాలో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి లక్ష్మణరావు, నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం రవాణా రంగం. అటువంటి రవాణా రంగాన్ని ముదేలు చేసి రవాణా కార్మికులందరినీ కూడా వీధులు పాలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. జీవో నెంబర్ 21 తీసుకొచ్చి కార్మికుల మెడ మీద కత్తి వేలాడదీసే విధంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఈ కార్మికులకి వర్తింపజేయట్లేదు. అందుకనే రవాణా కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెంచిన ఫీజులు పెనాల్టీలని తగ్గించాలని, ఈ నెల అక్టోబర్ 6వ తేదీన విజయవాడ అలంకార టాకీస్ దగ్గర జరిగే మహాధర్నాలు రంగాల రవాణా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే మోటార్ వాహనాల చట్ట సవరణ చేసిన తర్వాత 1900 చట్టంలో మార్పు తెచ్చిన తర్వాత ఈ రోజు చేసిన 100వ చట్టంలో బండి ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగి మనిషి కన్నా చనిపోయినట్లయితే 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు జైలు శిక్ష విధించాలని చెప్పి 304 ఏ సెక్షన్ కడతా ఉన్నారు. దీనివల్ల డ్రైవర్లకు చాలా ప్రమాదకరమైంది. తక్షణమే ఆ జీవో రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, బండి ఇన్సూరెన్స్ రేటు పెరిగింది, అట్లాగే స్పేర్ పార్ట్స్ మీద 18% జీఎస్టీ వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కాకుండా 3 నెలలకి కట్టేటువంటి ట్యాక్స్ పెంచారు. గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉంటుంది. భారీ వాహనాలకైతే లారీలకి 26,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఆసీల పేరుతో సతాయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి గతంలో కూడా అనేక సార్లు ప్రభుత్వానికి వినవించుకున్నా కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు 30% ట్యాక్స్ పెంచి మీరు ఏదైతే మా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయో రోడ్లన్నీ కూడా పాడైపోయినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు అన్నీ గుంతలపడి మరి బాడుగులు వేసుకుని ఆ రోడ్లలో తిరుగుతూ ఉంటే బండి యొక్క కట్టల ప్లేట్లు స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ పెరిగి బళ్ళు తిప్పలేక ఫైనాన్షియల్ తోటి లాగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాం. డ్రైవర్లకు ఎక్కడా కూడా జాతీయ రహదారుల మీద సౌకర్యాలు లేవు. పెట్రోల్ పంపుల్లో మరి మరుగుదొడ్లు, మంచినీళ్లు, వీటి మౌలిక వసతులు ఉపయోగిస్తామని చెప్పి మరి ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ చూసుకున్నట్లయితే ఏ పెట్రోల్ పంపులో కూడా లేవు. అట్లాగే జాతీయ రహదారుల మీద కూడా ప్రతి 80 కిలోమీటర్లకు రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ జాతీయ రహదారుల మీద కూడా అటువంటి పరిస్థితి లేదు. టోల్గేట్లు కూడా ఈ ప్రయత్నంగా పెంచారు. అది కాకుండా బ్రిడ్జీలు కట్టించాటల్లా టోల్గేట్లు వసూలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రోడ్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి టోల్గేట్లు వసూలు చేసుకోవాలని చెప్పి ఈ జీవో నెంబర్ 21లో చెప్పారు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 21 రద్దు చేయాలి, మోటార్ వాహనాల చట్ట సవరణ రద్దు చేయాలి. ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల ఐక్యతను చాటటమే జీపు జాథా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం తెనాలిపట్నంలో జీపు జాథా కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యతను చాటుతూ తెనాలి పురపాలక సంఘం ఎదుట యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ జీపు జాథా ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎం కళాధర్, టిఎస్ మల్లేశ్వరరావు, డేవిడ్ రాజ్ స్మిత్, సూర్యప్రకాశ్రావు, వెంకటేశ్వరరావు, సాంబశివరావు, బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు పెద్దిపాటి నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వివిధ సబ్జెక్టులకు సెపరేట్ గా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఐక్యం చేస్తూ ఉపాధ్యాయ సంక్షేమం కోసం, విద్యారంగ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇప్పటికీ 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడిగినటువంటి సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటా ఉంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 జాథాలు బయలుదేరాయి. అనంతపురం నుంచి ఒకటి, శ్రీకాకుళం నుంచి ఒకటి. అనంతపురం నుంచి వచ్చినటువంటి జాథా మనకి తెనాలి ప్రాంతానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యొక్క స్వర్ణోత్సవ సంబరాల ప్రచార జాథ వచ్చినటువంటి క్రమంలో మరి సంఘంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులందరి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్ఫూర్తితోటి కార్యకర్తల్ని చైతన్యపరచుకుంటూ సంఘం యొక్క ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాలను తెలియజేసుకుంటూ కేడర్ని అభ్యుదయం బతంలో నడిపించుకునేలాగా పనిచేస్తూ ఉన్నటువంటిది. మరి సమాజం పట్ల ఎంతో బాధ్యతగా సామాజిక స్పృహతోటి పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాదు, విద్యార్థుల సమస్యల పట్ల, విద్యారంగంలో పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనుచిత నిర్ణయాల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘంగా
ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటిది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో బాబు కోసం నేను సైతం సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్లో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో బాబు కోసం నేను సైతం సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్ టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు మద్దతు సంతకాలు చేసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేసి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి లోకేష్ పై కేసులు బనాయించడం సబబు కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. డాక్టర్ రావులు చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం అలుపెరిగిన పోరాటం చేసిన నాయకుడు చంద్రబాబు అని ఆయనపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకుమాను రాంబాబు, నాయకులు కాకుమాను సత్యనారాయణ, పోపూరి రామ్మోహన్ రావు, అత్తోట శరత్, కన్నెగంటి మురళీకృష్ణ, యోహాన్ ఈదర బుచ్చయ్య చౌదరి, ఈదర శ్రీనివాసరావు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో మనకి ఎన్నో ఫ్యాక్టరీలు కానీ ఇట్లా అభివృద్ధి చేసి ఇప్పుడు ఎన్నడూ ఒక అవినీతి మచ్చ లేకుండా జీవితం గడిపిన మన బాబు గారిని అప్రజాస్వామికంగా అంటే అసలు కేసులో ఎలాంటి పసలేని దాన్ని ఆ కేసులో ఇరికించి రిమాండ్కి పంపించడం ఇది అందరూ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మాట్లాడుతున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్లో అతని పేరు ఉంది, కేసు ఉందని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో ఆ వైసీపీ నాయకులు చూపిస్తే మేమందరం తరిస్తాం. మేము కూడా ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించాలని చెప్పేసి చాలా ఆశగా ఉంది. వారు ఆ నాయకులు వచ్చి మాకు చూపిస్తే మేము ఆ రోడ్డు మీద తిరుగుతాం. ఇంత దారుణంగా ఇంత అక్రమంగా కేసులు బనాయించి ఏ ఇది లేకుండా రిమాండ్లో పంపడం అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రజలు రేపు త్వరలో మీకు జడ్జిమెంట్ ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరందరూ ఇళ్ళకి వెళ్ళటం ఖాయం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని వివేకా మోడల్ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని వివేకా మోడల్ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఆకుపచ్చని రంగు ప్రాముఖ్యతను వివరిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ ఎస్కే సహనాజ్ మాట్లాడుతూ రంగుల ప్రాముఖ్యతను తెలియజేసే గ్రీన్ డే సెలబ్రేషన్స్ నందు ప్రైమరీ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాక నాణ్యమైన విద్యను అందిస్తూ వివేకా విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయన్నారు. కార్యక్రమంలో వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, అకాడమిక్ డైరెక్టర్ రామరాజులు వీక్షించి చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి శ్రీనివాస్, ఏఓ పి శ్రీదేవి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Every color teaches something, but green color teaches the growth, teaches the importance of life. There is no life without green color. So here in our curriculum, we teach the children the importance of colors and how they are helping us in the growth and upcoming of our life. And I thank all the teachers and the parents who directly and indirectly help us to bring up this program so nicely. And children have enjoyed this program by doing various programs like dance programs, and they also acted as different fruits and vegetables, and also they have explained very well about the importance of each and every items filled with green. తెనాలి సబ్ రిజిస్టార్ 2గా విధులు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్ శుక్రవారం రాత్రి మృతి చెందారు.
తెనాలి సబ్ రిజిస్టార్ టూగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. అకస్మాత్తుగా మృతి చెందిన బాలాజీ సింగ్ భౌతిక కాయాన్ని పలువురు అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్స్ శనివారం సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే బాలాజీ సింగ్ అకాల మరణం తమనెంతో బాధకు గురి చేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్యుమెంట్ రైటర్స్ ద్వారకా శ్రీను, పేరయ్య, వి రామలింగాచారి, ఆంజనేయులు, కిరణ్ పలువురు బాలాజీ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మరి తెనాలి డాక్యుమెంట్ రైటర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్ రైటర్స్ కానీ, మరి స్టాఫ్ కానీ, వారు బంధుమిత్రులు కానీ అందరూ కూడా తండోపు తండోపలుగా వచ్చి ఉన్నారు ఇక్కడికి. మరి వారు మా మధ్య లేనందుకు చాలా చింతిస్తున్నాను. తెనాలి చిన్నారావులోని రావిచెట్టు వద్ద ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. తెనాలి చిన్నారావూరు రావిచెట్టు సెంటర్ వద్ద ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ పూజా కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. 11 రోజులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీ గణనాథుని ఊరేగింపు నిర్వహించారు. చిన్నారావూరు పార్కు వద్ద నుండి తప్పెట్లు, డీజే సౌండ్ల మధ్య కోలాహలంగా సాగిన వినాయక విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జన ఊరేగింపుకు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్నారావూరు సెంటర్లో యువత ఏర్పాటు చేసిన గణేష్ పూజలు అభినందనీయమని అన్నారు. ప్రతి ఏటా జరుగుతున్న పూజా కార్యక్రమాలు 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ప్రశంసించారు. యూత్ సభ్యులు స్నేహపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభదాయకమని అన్నారు. నిమజ్జన కార్యక్రమానికి ముందుగా స్వామివారి ప్రసాదంగా ఏర్పాటు చేసిన ప్రసాదం లడ్డు వేలంపాటలో 97,000 రూపాయలకు దక్కించుకున్న గణేష్ భక్తుల్ని, కుటుంబాన్ని అభినందించారు. లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న కుటుంబానికి మేలు జరుగుతుందని యూత్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ప్రవీణ్, చంద, ఫణి, షణ్ముఖ్, ఈశ్వర్, ధనుష్, మణికంఠ, పింకు, చందన, వేద, పద్మిని, సమీర, దివ్య తదితరులు పాల్గొన్నారు. కులమతాలకి అతీతంగా ఈ ఫ్రెండ్స్ ఒక యూనిటీగా, ఐక్యతగా ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం, మరి 6 సంవత్సరాల నుంచి భోజన కార్యక్రమాలు, పూజలు నిర్వహించిన తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వర్తించడం, తరువాత ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా వేడుగ్గా మరి పెద్ద ఊరేగింపుతో, బాజా భజంత్రులతో, మేళాలతో ఊరేగించడం. స్థానిక గేటే థియేటర్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్న క్యాంటీన్ 1 నందు 414వ రోజు శుక్రవారం కోట గణేష్ కుమార్తె సహస్ర సాన్వి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళం అందజేశారు. స్థానిక గైటే థియేటర్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్న క్యాంటీన్ 1 నందు 414వ రోజు శుక్రవారం కోట గణేష్ కుమార్తె సహస్ర సాన్వి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖమూరి చిన్న మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చేందుకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 414 రోజులుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నందు ఆహారంను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కోట గణేష్ కుమార్తె సహస్ర సాన్వి జన్మదినం పురస్కరించుకుని అన్న క్యాంటీన్ నందు ఆహారంకు సహకరించడం ఉదావహమన్నారు. కొల్లిపురం మండల తెలుగు యువత అధ్యక్షుడు కోట మార్కండేయులు మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ కు సోదరుడు గణేష్ 5 పర్యాయాలు విరాళం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబేని హరిప్రసాద్, నాయకులు ముళ్లపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన కుమార్తె ఇవాళ సహస్ర శాన్వి పుట్టినరోజు సందర్భంగా 5వ సారి ఇది 5వ సారి ఈ అన్న క్యాంటీన్లో ఈ సహాయం చేయటం జరుగుతూ ఉంది. ఆ పాపకి మరి వీళ్ళందరి దీవెనలు కావాలి, ఆశీస్సులు కావాలి, ఆశీస్సులు ఉంటాయని, భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మా మిత్రుడు కోట గణేష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు చందు, రాజగోపాల్, లీలా కుమారి, దివి హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం పలు ఆశ్రమాలలోని ఆశ్రమ వాసులకు అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు చందు, రాజగోపాల్, లీలా కుమారి, దివి హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం పలు ఆశ్రమాలలోని ఆశ్రమ వాసులకు అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వే యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ, పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని రాజగోపాల్, లీలా కుమారిలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఉదావహమన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ
నారాయణ అనుష ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి భారతి మురళి పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. హెచ్సీవి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా తెనాలికి చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పాలన పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెనాలి మండలం అంగళకుదురులో మెడలో తాడు ధరించి వినూత్నంగా నిరసన తెలిపిన మహిళలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జాతీయ ఆరోగ్య మిషన్ బృంద సభ్యులు. హెచ్సీవి న్యూస్ సమాప్తం. నమస్కారం.